पूजा हेग्डे गुरिंची प्रत्येकंगा चेप्पाल्सिन पनि लेदु। गत 4-5 ఏళ్లుగా ఈమెనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది। అయితే ఈ మధ్య ఈ అమ్ముడు టైం బాలేదు। తెలుగులో అట్టర్ ఫ్లాప్ సినిమాలతో ఐరన్ లెగ్ ని పిలిపించుకున్న పూజ ఆ తర్వాత ఫుల్ ఫామ్ లోకి వచ్చి వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది। కానీ ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు। 7 కాలంగా పూజా హెగ్డేను దురదృష్టం వెంటాడుతుంది। కెరీర్ బిగినింగ్ లో ఎలాంటి స్ట్రగుల్స్ పడిందో మళ్ళీ ఇప్పుడు ఈమె కెరీర్ అలాంటి మలుపులు తిరిగింది। వరుస ఫ్లాప్స్ తో కెరీర్ డేలా పడింది। మహేష్ బాబు త్రివిక్రమ్ గుంటూరు కార మూవీలో ఈ బామ్ని ముందుగా హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది। ఈ సినిమాతో ఆయన హిట్ అందుకుందాం అనుకుంటే అది కూడా చేజారిపోయింది। ఈ క్రమంలోనే ఈ బామ్ ఆఫీస్ లేక మానసిక సంఘర్షణకు గురవుతుంది। దీంతో షాకింగ్ డిసిషన్ తీసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది। కెరీర్ లో మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకోవాలని సంచలన నిర్ణయం తీసుకుందట। అందుకోసమే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామిని కలిసి పూజలు చేయించుకోవాలని నిర్ణయించుకుందని టాక్. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఈయనను కలిసి పూజలు చేయించుకోగా ఇప్పుడు ఈ బామ్ కూడా అదే చేయాలని అనుకుంటుందట। తన సినీ కెరీర్ కోసం పూజా హెగ్డే వేణుస్వామితో పూజలు చేయించుకోవాలని అనుకుంటుందని సన్నిహితులు లీక్ చేశారు। దీంతో ఈ విషయం నెట్టింట వైరల్ అయింది।